हेलो फ्रेंड्स वेलकम टू आन्वी स्वीट लाइफ मनम ब्रेड पिज़्ज़ा ओवन लेकुंडा तवा मीदने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम मन इंट्लो उंडे इंग्रेडिएंट्स तो ई विधंगा ईजीगा ब्रेड पिज़्ज़ा नी चेसी पिल्ललकी सर्व चेस्ते चाला इष्टंगा तिंटारु इदी प्रिपेर चेसुकोवडम कूडा चाला ईजी ओक 10 मिनट्स लो मनम ई पिज़्ज़ा अनेदी रेडी चेसुकोवच्चु ब्रेड पिज़्ज़ा प्रिपेर चेसुकोवडानिकी मनकु कावाल्सिनवी कोन्नी ब्रेड स्लाइसेस కొంచెం బటర్ క్యాప్సికం రెడ్ ఎల్లో గ్రీన్ ఏదైనా పర్వాలేదు ఆనియన్ టమాటో గ్రేట్ చేసుకున్న చీజ్ ఇంకా పిజ్జా సాస్ లేనట్టయితే ఇన్స్టంట్గా సాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు 1/4 కప్ టొమాటో సాస్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ యాడ్ చేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దీని మీద పిజ్జా సాస్ని వేసి ఈవెన్గా అప్లై చేసుకోవాలి తర్వాత క్యాప్సికం టొమాటో ఆనియన్ని అరేంజ్ చేసి ఫైనల్గా చీజ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి తర్వాత ఒక పాన్ మీద కొంచెం బటర్ని వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత తవా మొత్తం స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైస్ని పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంటే బ్రెడ్ మాడిపోతుంది ఈ విధంగా ఒక ట్రాన్స్పరెంట్ లిడ్ని పెట్టుకుంటే మనకి చీజ్ మెల్ట్ అయినప్పుడు ఈజీగా కనిపిస్తుంది చీజ్ మెల్ట్ అయితే మన పిజ్జా కుక్ అయినట్టే తర్వాత మనం వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే బ్రెడ్ పిజ్జాని స్వీట్ కార్న్ వేసి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పిజ్జా మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానోని స్ప్రింకిల్ చేసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి